మొన్న నగ్గినటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళకి, ఒకళ్ళిద్దరు జనసేన వాళ్ళకి కూడా వైసీపీ వాళ్ళ లక్షణాలు కొన్ని స్పష్టంగా కనబడతాయి. మరి వీళ్ళకి ఎలా వచ్చాయో ఎలా అబ్బాయో తెల్లదు, కానీ ఈ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు పదే పదే నూరు పోస్తున్నా సరే మన సత్ప్రవర్తనతో ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి, మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి పదే పదే చెప్తున్నా కానీ వీళ్ళకి ఎక్కడో వైసీపీ వాళ్ళ లక్షణాలు అక్కడక్కడక్కడ కనపడుతున్నాయి. మన మధ్యన మనం ఆదిమూలం ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఏమైందో ఏదో తెలియదు, రాజీ పడిపోయారు, మొత్తం మీద ఆ ఎపిసోడ్ క్లోజ్. నిన్న కాక మొన్న జనసేన కాకినాడ రూరల్ నుంచి శాసనసభ్యులు పంతో నానాజీ గారు ఆ ఇష్యూ జరిగింది. అలాగే ఉండి టీడీపీ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ ఫ్లెక్స్ని చింపేటు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు గారు, ఇతను దారుణంగా వైసీపీ వాళ్ళు మాదిరిగానే జర్నలిస్టుల మీద విరుచుకుపడటం, జర్నలిస్టుల్ని బెదిరించడం, తిట్టడం, అది అక్కడ బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో ఆళ్ళేం పీకితారులేని జర్నలిస్టులు అంటాం. నిజంగా ఈ మాటలు ఎవరు అనేవారంటే వైసీపీ వాళ్ళు అనేవారు. వాళ్ళు ఎప్పుడూ జర్నలిస్ట్ని గౌరవించేవారు కాదు. అఫ్కోర్స్ జర్నలిస్ట్ అందరూ నీతిగా ఉంటారని నేను అంటలేదు, అందరూ నిజాయితీగా ఉంటారని అంటలేదు, కానీ మ్యాక్సిమం నీతి నిజాయితీగానే ఉంటారు. ఏదో అక్కడక్కడ ఒకడారు నకిలీ జర్నలిస్ట్ వాళ్ళు ఈ మధ్యన అప్పుడప్పుడు పేపర్లో చదువుతున్నారు, అయితే ఉండొచ్చు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో జర్నలిస్టులను వాళ్ళు చాలా దారుణంగా హింసించారు, బాధ పెట్టారు. కనీసం వాళ్ళకి ఇచ్చే అక్రిడేషన్ కూడా ఇవ్వకుండా చేశారు కొన్ని పత్రికలకైతే, ముఖ్యంగా ఈనాడు, జ్యోతి, TV5 ఇటువంటి వాళ్ళతో అయితే ఆడుకున్నారు వాళ్ళు. ఏమండి నాకు తెలియగడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి రామోజీరావు గారంటే పడదు, స్వర్గీయ, ఆయన చూసుకోవాలి. వేమూరు రాధాకృష్ణ అంటే పడదు, ఆయన చూసుకోవాలి. TV5 నాయుడు అంటే పడదు, వీళ్ళతో చూసుకోవాలి. వాళ్ళ కింద పనిచేసే మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కంట్రిబ్యూటర్లు అంటారు వాళ్ళని, రిపోర్టర్ కూడా కాదు కంట్రిబ్యూటర్. వాళ్ళు ఏం చేశారండి, పొట్ట కోసం వాళ్ళు చేసుకోవాలి కదా. ఏదైతే వాళ్ళ పత్రికా యాజమాన్య స్టాండ్ ఉందో, వాళ్ళు ఏ టైపు వార్తలు రాయమంటారో ఆ టైపు వార్తలు వీళ్ళు రాయాలి. వీళ్ళు ప్రతి ఈనాడు కంట్రిబ్యూటర్లోని కూడా రామోజీరావుని చూస్తే, ప్రతి ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్లోని కూడా వేమూరు రాధాకృష్ణని, TV5 కంట్రిబ్యూటర్లో నాయన్ని చూసుకుని కింద నుంచి పైదాకా వీళ్ళందరినీ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటే జర్నలిజం ఎక్కడ నిలబడుతుంది, జర్నలిజం మీద వీళ్ళకున్నటువంటి అభిప్రాయం తప్పుడు అభిప్రాయం వెళ్ళిపోతూ ఉంటే నాలుగో స్తంభం అనే జర్నలిజాన్ని వీళ్ళు ఎంత దారుణంగా చూస్తున్నారని మనం ఒక్కసారి ఆలోచించాలి. అలాగే ఇంతకీ విషయానికి వస్తే, ఈ శ్రీనివాసరావు ఏం చేశాడు, ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి తిరువూరు శాసనసభ్యులు వివాదాస్పదుడు, ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెట్టుకుంటాడు. అక్కడ ఏదనంటే నేను ఎమ్మెల్యేని, నాకు చెప్పు చేయాలి, భార్యాభర్తలు దెబ్బలాడుకున్నా నాకు చెప్పు దెబ్బలాడుకోవాలంటాడు, ఆ టైప్ ఎక్కుతాడు ఇతను. సో ఇటువంటి వివాదంలో ఉన్నటువంటి వ్యక్తి గురించి పత్రికల్లో రాస్తారు, అది జర్నలిజం నైజం. అలాగే ఆంధ్రజ్యోతి విలేకరి ఇతని కోసం రాశాడు. ఏం చేశాడు, ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభ వేదికగా ఆ ఆంధ్రజ్యోతి విలేకరులతో పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా విలేకరులు అందరినీ అదిరించి బెదిరించి మాట్లాడాడు. వీళ్ళు నన్నే పీకుతారు అని చెప్పేసి తప్పుగా మాట్లాడాడు, దుర్భాషలాడాడు. దీంతో జర్నలిస్ట్ అందరూ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అసోసియేషన్ ద్వారా కంప్లైంట్ చేసుకున్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయిపోయాడు, శ్రీనివాసరావుకి ఫోన్ చేసి ఇటువంటిది మళ్ళీ కానీ వస్తే నీ మీద యాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. అతను గుడ్, ఇది ఒక మంచి పరిణామం. ఈ తప్పు మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే చేయడు. అలాగే మొన్న జనసేన పంతో నానాజీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి నానాజీని కంట్రోల్లో పెట్టాడు, నానాజీ మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయడు. ఈ పని అప్పుడు వైసీపీ వాళ్ళు చేయలేదు.
అప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు జర్నలిస్ట్ మీద విరుచిపెడుతున్నప్పుడు జగన్ కానీ విజయసాయి రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ సజ్జల కానీ వీళ్ళ లైన్లోకి వచ్చి ఆ ఎమ్మెల్యేనో మంత్రినో మాట్లాడి ఎందుకు మీరు ఇలా చేస్తే అలాగా తప్పు కదా అని ఒక ముక్క అని ఉంటే ఈ పరిస్థితి లేకపోయేది. వాళ్ళు అనలేదు కానీ వీళ్ళు అంటున్నారు. అడ్వాన్స్గా వెళ్ళి బిగినింగ్లోనే వీళ్ళ జోక్యం చేసుకుని వాళ్ళ మనుషులు కంట్రోల్ చేసుకుంటున్నారు. అంతేగాని వీళ్ళు వైసీపీ వాళ్ళగా మనకు సోషల్ మీడియా అవి ఉన్నాయి ఆడత పని ఉంది నీ ఇష్టం చేసుకోవాలని చెప్పి మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు. సో ఇప్పటికీ ఇలాగా అధిష్టానం నుంచి ఈ టైపు పనులు చేసి జనం మీద విరుచుకుపడి విలేకరుల మీద విరుచుకుపడి ఇష్టాసారంగా వీళ్ళు ప్రవర్తించినప్పుడు అధిష్టాన స్పందనకు గురైనట్టు వాళ్ళు ఇప్పుడు ఈ శ్రీనివాసరావు గారు, నానాజీ గారు, అలాగే మొన్న ఆదిమూలం ఈ ముగ్గురికి జరిగిన శాస్త్రితోటి భవిష్యత్తులో వీళ్ళు ఇటువంటి పనులు చేయలేమని చెప్పేసి మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.